హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం గోంగూర ఫ్రైడ్ రైస్ అనేది ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ నేను స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ని వేసుకున్నాను. ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇలా పోపు గింజల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చిని వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆనియన్స్ని వేసుకోవాలి. కొద్దిగా పసుపుని వేసుకుందాము. హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ పల్లీలను కూడా వేసుకోవాలి. పల్లీలు వేగాక ఇందులోకి గోంగూర ఆకుని వేసుకోవాలి. ఇక్కడ గోంగూర ఆకుని కట్ చేసుకొని వేసుకోవాలి. అలా అయితే తొందరగా కుక్ అవుతుందండి. చూడండి, 1-2 మినిట్స్ తర్వాత ఈ విధంగా కుక్ అయింది. ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా కుక్ అయింది. ఇప్పుడు ఇందులోకి రైస్ని వేసుకోవాలి. రైస్ని అంతా ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే గోంగూర ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.